క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది అదే టీ ట్వంటీ మ్యాచ్ అయితే ప్రతి బాలు కూడా ఏం జరుగుతుందోనని కళ్ళారపకుండా చూడాల్సింది ఎంతో వేగంగా బౌలర్లు బ్యాట్స్ మ్యాన్ మార్చుకుంటూ ఉంటారు అందుకే కాస్త చూపు పక్కకెళ్లినా కూడా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు మిస్ అవుతూ ఉంటాయి అయితే మొన్న ఇంగ్లాండ్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లోను ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది ఆ టీ ట్వంటీలో లో ఇంగ్లాండ్ బౌలర్ సామ్కరన్ చేసిన రన్అట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సాధారణంగా ఫుట్బాల్ ప్లేయర్లు తమ లెగ్స్ తో బంతిని గోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి టెక్నిక్ ని ఉపయోగించి బౌలర్ సామ్ కరణ్ రెండో టీ ట్వంటీ రన్ రన్అట్ చేశాడు లంకతో జరిగిన టీ ట్వంటీ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో సామ్ వేసిన మూడో బంతిని శ్రీలంక బ్యాట్స్మెన్ మ్యాన్ చాట్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ ఆ బంతి మాత్రం బ్యాట్ కి తగిలి పిచ్చిపైనే ఉండిపోయింది ఇక అదే సమయంలో సింగిల్ తీయటానికి అవకాశం ఉంది దీంతో నాన్ స్ట్రైక్ లో ఉన్న మరో బ్యాట్స్మెన్ పరుగులు పెట్టాడు కానీ అంతలో అతని కంటే వేగంగా పరిగెత్తిన సామ్ ఫుట్బాల్ టెక్నిక్ ను ఉపయోగించాడు తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు దాంతో బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి చేరుకోకముందే బంతి వేగంగా వెళ్లి వికెట్లను గీరాటేసింది దీంతో ఊహించని విధంగా ఒక వికెట్ పడిపోయింది అయితే సామ్కరణ్ ఎంతో అద్భుతంగా రన్అట్ చేసిన ఆ వీడియోని ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది